హలో హలో టిల్లు, ఏం చేస్తున్నారా? అరే ఫ్యాన్ కాదు సరిపోతలేదని ఫ్రిడ్జ్ డోర్ తీసి ఫ్రిడ్జ్ కూడా ఉన్నారా? ఎందుకేంటి మీద్దాక చల్లగా ఉంది. షెడ్లో రెండు ఐస్ గడ్డలు వేసుకుని వండుకోరా, ఇంకా చల్లగా ఉంటుంది. అరే ఇదేదో బాగుందిరా, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. చల్ నీ పాండు పాతరట లోబే. అసలు నువ్వు చేసిన పని ఏందో చెప్పురా బాయ్. అరే టిల్లు, మన ట్రైలర్ టాటారా కానీ తోటల మామిడి పండ్లు జబ్బర్దస్తున్నాయిరా, నడురా పోదాం. అరే ఆడు 24 గంటలు ఆడనేమంటారు రా బాయ్. ఆడు వంటేమన్నా మనం పాలదా అయిపిస్తాం బే, ఉరికి చురికిచ్చి నీళ్ళు అయిపోయాలి. మనం ఎన్నో దొంగ పనులు చేసినాం, ఉనకన దొరికినా అంబాయ్ పారా టిల్లు పోదాం పా. అరే పోతే మనం ముక్కలేం పోతాం రా, నలుగురు నేసుకొని పోతాం. నేను మల్లేష్ గారిని తోలికొస్తా, నువ్వు రెడీ ఉండు. హలో మల్లేష్ మామా, ఏం చేస్తున్నారా? మంట పెడుతున్నారా? ఊళ్ళ కింద పెడుతున్నావురా? ఊన్ కింద కాదురా, మా ఇంట్లో పెడుతున్నారా? ఈ అయ్య కింద పెట్టరా. అరే బాడుకో బలిసిందారా? ఏం పని పడ్డది చెప్పు, నాతో అవసరం ఉంటేనే ఫోన్ చేస్తావు కదా. అద్దు నీ దోస్తానే వద్దు, నేను అన్న అవసరం ఉంటే నీకు ఫోన్ చేస్తానరా. అద్దీగా నేను పెట్టేస్తున్నా. తప్పైందిరా మామ, తప్పైంది. గంతేనారా మన దోస్తాని అంటే? గంత అయితే పెట్టే, నేను కూడా పెట్టేస్తా. అరే మార్కల్ గారు ఫోన్ చేసిండ్రా, ట్రైలర్ టాటారావు గారి తోటలో మార్కెల్ దొంగతనం చేద్దామని. అంతా అవుతుందారా, వాడు ఎప్పుడు పిలికి బిచ్చమైన టానేమంటాడు. అరే మనం అందరం కలిస్తే కాందే మంది ఉందారా, ఒక ఊరిని ఒకటి చేస్తాం, నర్రా మళ్ళీ పోదాం. అరే టిల్లు, టైసన్ గారికి ఫోన్ చేసినావారా మరి? అరే టైసన్ గారికి ఫోన్ లేదు కదరా, పోయేటప్పుడు తోలుకోదాం కానీ నువ్వు తయారై ఉండు, నేను తయారీ వస్తాం. అరే మార్కల్ గారిని బండేసుకుండ్రా రయ్యా, పోదాం. এইবারে তোকে খাব, অনেক দিন তাজা রক্ত খাইনি, এদিকে আয়। టైసాన్ గారు కాదురా. అరే ఆ టైసాన్ గారు రా, ఆడు చూడు ఆలయ లేక పెద్ద పెద్ద ముద్దులు ఆడుతున్నాడు, నా దగ్గరకు పోదాం. అరే ఏంద్రా టైసాన్, పిడిసి ఇట్లా వస్తా అని ముందు వెళ్ళిన రాకుండా వేస్తున్నావు రా. అరే కాదు నువ్వు కూడా చిల్లమంటారు, నిన్న జ్యోతి మేడం నీ పేరు దగ్గర నీ బాడీ ఉంటే మస్తు ఉంటానది. అరే నిజంగా బాడీ ఉంటే మస్తు ఉంటుంది అదరా. అరే బాడీ అంటే తిలుగాని లెక్కలు ఉండాలి చూడని బాడీ. అరే ఆడు ఏం తింటున్నా తెలుసుకోరా, ఎప్పుడు ఎండిపోయినా తాటి మంటలు ఎక్కుంటావుండిపోయినా. చాలిబే మీరు ఎప్పుడు నన్ను ఎడిస్తారు, మీరు మీ బొంగుల దోస్తారు. బొంగుల దోస్తానా నువ్వు ఎన్ని దొంగ పనులు చేసినా నీతో దోస్తాన్ని చేసినాం చూడు, అదిరా మేము చేసిన తప్పు. ఆ దొంగ పనులను మీరు లేకుండానే చేసినారా? వద్దురా వద్దు, నీతో దోస్తానే వద్దు. నేను బండి మీద తోలికొచ్చినందుకు నా చెప్పుతోటి నేను కొట్టుకోవాలి, బండిలో పెట్రోల్ బొక్క నా టైం బొక్క, పండ్రా పోదాం. అరే అంతేనారా మన దోస్తానంటే,
గంత అంటే వారు మళ్ళా అరే టైస లిట్రారా చల్ ఇప్పుడు మాత్రం నేను రారా మళ్ళా నన్ను ఎరికిత్తారు వాడితే నలుగురం గొయ్యిల వాడాలరా లేదంటే అందరం లేచి రావాలి అంతే మరి గప్పుడే కదా మామ మనం దొస్లమయ్యేది చల్ మీరు ఎప్పుడు గిందేరా నేమన్నా సెంటిమీటర్తో నన్ను కరగనాక్తారు పోదాం పరి టిల్లు మమ్మల్ని ఇరికేలా అందొస్తున్నావు బే నడు చెడ్డి వాళ్ళుతా బిడ్డ అరే మార్కల్ ఎక్కువ రబ్బే వస్తున్నావు నడు ఏమైందిరా టిల్లు ఎక్కురా అరే మార్కల్ నేను ఎప్పుడైనా చెట్టు ఎక్కినారా మరి పీకానికి వచ్చినావు బే అరే మీరు రమ్మంటేనే వచ్చినా కదా పిలిచి పీకానికి వచ్చినావు అంట అర్రా మీరు చల్ నేను పోతున్నా అరే టిల్లు మామ ఎందుకురా గంత కట్టు కొడుతూ అది లేచినట్టు లేచిపోయేదాకా చంపుతారా అరే ఏంద్రా మామ అందరు చెట్టు ఎక్కి దెంపితే కిందోళ్ళు పట్టుకుంటారా మీరు దెంపురినే పట్టుకుంటా సరేరా కానీ గట్టి కొర్రకు మీరు దెంపురి అబ్బాయి జల్ది జల్ది ఎవర్రా దొంగనాయలు నా తోటలు అడుగు పెట్టా నీకు ఎన్ని గుండెలరా ఆగండి రా వస్తున్నా అరే వాళ్ళు లేచిండ్రా వానికి దొరికినామంటే మన లాగులు పంపితే Oh no!
ఎందుకురా టిల్లు అన్ని చూతే పనులు చేస్తావు? అరే నాకేం తెలుసురా, తాకత్ తాకదని కొట్టి నాకని తాకింది. అరే టిల్లు నువ్వేం బూలాడకరా, నా కండలతో గుండెని వల కొడతా, అప్పుడు నీ గువ్వ వల కొడతావు. నడురువే పోదాం, మన బండి గానే ఉంది. అవు మామ తిన్నాడు దొరికిపోయాడు, తింటే అందరం తిందంత అన్నాడు. ఎప్పుడు ఇట్లా చెప్తారు పర్యా. నా తోటలో దొంగతనం చేస్తారా పర్రి, మీ లాగులు వల కొడతా.